హాయ్ హలో నమస్తే మీ అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజులాగే మిమ్మల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచడానికి అద్భుతమైన వంటకాలు వండడానికి మేము వచ్చేసాం. సో ముందుగా ఒక మంచి కాఫీ తయారు చేసుకుందాం. నువ్వు తయారు చేయబోతున్నావా? అంటే మీ ఆధ్వర్యంలో, మా గురువు గారి ఆధ్వర్యంలో కాఫీ తయారు చేసుకుందాం. సో కాఫీ లవర్స్ అందరూ జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పటికే మన ప్రోగ్రాంలో ఎన్నో 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 కాఫీలు తయారు చేసుకున్నాం. మీకు డౌట్ రావచ్చు ఇన్ని కాఫీల తర్వాత ఇంకా ఏం కాఫీలు చూపిస్తారు వీళ్ళు అని. సో కాఫీలో ఇన్ని రకాలు ఎప్పటికీ చూపిస్తూనే ఉంటాం. కాఫీలో ఇన్ని రకాలు ఉంటాయి అని తెలుసుకుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఈరోజు కూడా ఒక సూపర్ కాఫీ తయారు చేసుకోబోతున్నాం. ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అనేది అక్కడ చూద్దాం. ఓకే, ఓకే, గుడ్ మార్నింగ్ అభిరుచులు. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం చల్లటి కుండ కాఫీ. సో ఒకసారి స్టవ్ మీద ఆ కుండను చూస్తే ఎలా అనిపిస్తుంది? స్టవ్ కి ఒక కొత్త అందం వచ్చింది అనే ఫీలింగ్. స్టవ్ మీద ఒక కుండ వచ్చింది అనే ఫీలింగ్. కుండ వచ్చింది, అది కరెక్టే. సో ఎంటైర్ స్టవ్ కుండను చూస్తుంటే ఏమనిపిస్తుంది నన్ను? సో కుండను చూస్తుంటే కుండలా అనిపిస్తుంది అని నేను చెప్తాను. అంటే మీరు మనిషి కాదు కదా, మహామనిషి కాబట్టి అంటే నేనే కంప్లీట్ చేసుకోవాలా నా గురించి డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సాధారణంగా ఎలా చూడండి ఒకసారి, సో దీని మీద వెండి గిన్నెలు ఎన్ని తెచ్చి పెట్టినా ఆ కుండ పెట్టేసరికి ఆ లుక్ మారింది. ఈ స్టవ్ కి ఒక కొత్త కళ వచ్చింది. సో ప్రాచీన కాలం వరకు ఎందుకు మన గ్రానీస్ టైం కి వెళ్ళిపోతే అప్పుడు కుండల్లో వంటలు ఉండేవారు, కుండల్లో పాయసం పొంగల్ ఇవన్నీ ఉండేవారు. సో అవి చాలా టేస్ట్ గా ఉండడంతో పాటు మన ఒంటికి కూడా మంచిది. బట్ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ ప్రాసెస్ లో వంటలు వండుకుంటున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం చల్లటి కుండ కాఫీ. సో దీనికోసం ముందుగా రెండు కుండలు తీసుకున్నాం. ఆహా, బుజ్జిబుజ్జిగా ఎంత బాగున్నాయో, కుండల్లో వండుకొని తింటే ఆనందమే వేరు అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో ముందుగా చేయాల్సింది ఏంటంటే దీన్ని వెలిగిద్దాం. దానికంటే ముందు బ్లెండర్తో కొంచెం పని ఉంది. సో పంచదార తీసుకున్నాం, దాంతోపాటు క్యారమెల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ మనకి షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరికేస్తుంది. సో ఇక పంచదార గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. దాంతోపాటు పాలు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫ్రిజ్ పాలు అనేది తీసుకురావాలి. కొంచెం పంచదార. సో ఇప్పుడు ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇద్దరికి సరిపడా కాఫీకి ఎంత పంచదార పడుతుంది అనే దాన్ని బట్టి మేము పంచదార వేసుకున్నాం. సో మీకు తెలుసు కాబట్టి అలాగే మీరు ఈజీగానే వేసుకోవచ్చు. పాలు తీసుకొచ్చా. సో దాంతోపాటు క్యారమెల్ ఎక్స్ట్రా. వావ్, సరిపడినంత ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ పెట్టిపోయండి, ఎంత పోస్తున్నామో తెలుసు. సో ఇది మనం బ్లెండ్ చేసుకోవాలి. సో నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్కి వెళ్దాం. వేసవి కాలంలో కూడా కుండల్లో వేసిన వాటర్ చాలా చల్లగా ఉంటుంది. అది న్యాచురల్ కూల్ కాబట్టి అవి తాగితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ తాగితే చాలా ప్రాబ్లం అవుతుంది, ఫీవర్ రావడం, వేడి, హీట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ న్యాచురల్ శ్రీరామనవమికి కుండలతో ఈ పానకం తయారు చేయడం మొదలుపెట్టి లేదంటే ఉగాదికి కుండలతో మొదలుపెట్టి కుండలు వాడుతూ ఉంటారు. పాత రోజుల్లో అయితే అన్ని వంటకాలు వాడేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మరి ఫ్యాషన్ స్టైల్ పెరిగింది కాబట్టి కుండలు ఎక్కువ వాడలేదు బట్ వాడండి. సో బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు కుండలో పోద్దాం. ఇప్పుడు వస్తున్నాయి కుండతో, అంటే మట్టి గ్లాసులు, మట్టి గిన్నెలు, మట్టి ప్లేట్లు ఇవన్నీ వాడడం మొదలు పెడుతున్నారు. సో ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం కుండలో పోసి దీన్ని కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా కూల్ అవ్వాలన్నమాట. సో చేయాల్సిన పని ఏంటంటే నీట్గా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్టవ్ వెలిగించుకొని, సో వేరే కుండ పెట్టాం కదా, దీంట్లో మనం బ్లాక్ కాఫీ అంటే డికాషన్ పెట్టుకుందాం. ఓకే, కుండలోనే మనం డికాషన్ పెట్టుకున్నామా. సో ఇన్స్టెంట్ కాఫీ ఫోటో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వడపోయాల్సిన అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం ఎక్కడ చూస్తామంటే, అంటే రోజులు మారుతున్న స్టైల్ వచ్చినా టెక్నాలజీ మారినా
మనం ఈ టెంపుల్స్ కది వెళ్తూ ఉంటారు కదా జాతర అలాంటి టైంలో, సో అక్కడ అమ్మవారి గుడికది వెళ్ళినప్పుడు పొంగలి ఇవన్నీ వండేటప్పుడు మాత్రం అక్కడ కుండల్లోనే వండుతారు. ఇంకా సంక్రాంతికి కుండల్లోనే చేస్తారు. అంటే మన కల్చర్లో చెప్పింది ఏంటి అంటే కుండలో వండుకోవడం చాలా మంచిది అని. అది మనం ఓన్లీ పూజల వరకు పరిమితం చేసేసి మిగతా టైంలో వాడడం లేదు, బట్ రెగ్యులర్గా వాడడం వల్ల కూడా చాలా హెల్త్ ఉంటుంది. సో కాకపోతే వాడడం కొంచెం టఫ్, అది కింద పడితే పగిలిపోతుంది, తోమడం ఇవన్నీ రిస్క్ అని దాన్ని పక్కన పెట్టేస్తారు, కానీ బట్ చాలా మంచిది. సో ఈ డికాషన్ మరిగితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. సో చల్లటి కుండ కాఫీ అంటే ఆల్మోస్ట్ కోల్డ్ కాఫీ అయితే చేసుకుంటున్నాం. సో కోల్డ్ కాఫీస్ ఇప్పటి వరకు మనం బోల్డ్ అన్ని తాగున్నాము. మనం టీ పాట్స్ లో చేసుకున్న కోల్డ్ కాఫీస్ ఆ టేస్ట్ వేరు, బ్లెండ్ చేసి అలా. బట్ ఈసారి మొత్తం మనం కుండతోనే వాడుతున్నాం కాబట్టి కుండ కోల్డ్ కాఫీ అనేది కొంచెం ఆ కుండ ఫ్లేవర్ కూడా మిక్స్ అయ్యి కోల్డ్ కాఫీ అనే కంటే తెలుగులో చెప్పుకుంటే బాగుంది కదా. అవును, చల్లటి కుండ కాఫీ, చల్లటి కుండ కాఫీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అది ఎలా ఉండబోతుందో నేను వెయిట్ చేస్తున్నాను. సో మాక్సిమం ఇళ్లలో పిల్లలకి పెద్దగా కాఫీ టీ అలవాటు చేయరు, కానీ వన్స్ ఈ టెన్షన్లు ఇవన్నీ మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కాఫీలు తాగుతూ ఉంటారు. అంటే ఎగ్జామ్స్ టైంలో బేసిక్గా కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు అనమాట పిల్లలందరూ, ఎందుకంటే నిద్ర ఆపడానికి కాఫీ చాలా యూజ్ అవుతుంది. నైట్ అవుట్స్ చేస్ట్ అవుతుంటారు కదా, సో వాళ్ళు బేసిక్గా. నేను కూడా చిన్నప్పుడు ఏం కాఫీ తాగలేదు, బట్ నేను 10th standard బీటెక్లో ఉన్నప్పుడు నైట్ అవుట్ చేసి కష్టపడి చదివేదాన్ని కాబట్టి. నైట్ అవుట్లు చేసామంటారు, కానీ పెద్ద నైట్ చదివేది ఏమి ఉండదు. ఫోన్లో చాటింగ్లు, బుక్కుల్లో భార్గవ్ నువ్వు చేసే పని కాదు, బుక్లో నిద్రపోవడాలు భార్గవ్ చేసే పని కాదు, నేను చేసే. దానికంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4 o'clock 5 o'clock లేచి ఓ గంట సేపు కూర్చొని చదివితే అది పర్ఫెక్ట్ గా మైండ్ ఎక్కుతుంది అనమాట. సో అందుకే తెల్లవారుజాము చదవండి అని పెద్దవాళ్ళు అంటారు. నేను నైట్ అంతా చదివి మళ్ళీ 2 గంటలే పడుకుని 4 గంటలకి లేచి చదివేది. ఎవరు నైట్ అంతా చదివేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎవరు లేస్తారు? నేను లేవగలుగుతాను, ఎందుకంటే నేను మనిషి కాదు, మహామనిషిని కాబట్టి. సరే, ఒప్పుకున్న మనిషి కాదన్న తల ఒప్పుకోకపోతే బాగోదు, మహామనిషిని కాబట్టి క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఓకే, మనం ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు అనుకుంటా. అంటే డికాషన్ కరెక్ట్ గా మరిగిందో లేదో చూద్దాం. ఓకే, అంటే ఈ కటింగ్ ప్లేయర్లు, కట్టర్లు, క్లిప్పులు ఏమో ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుంటే కుండ ఇరిగిపోయే అవకాశం ఉంది. సో కుండ మనకి చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్ని ఇస్తుంది అన్నప్పుడు మనం కుండను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఓకే, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఓకే, సో చల్లటి కుండలో కాఫీ తయారు చేయడానికి మనం కాఫీ డికాషన్ చల్లబెట్టుకున్నాం. సో ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. నేను ఆ కుండ తీసుకురాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 2 కుండల్లో ఓ చల్లటి కాఫీ తయారు చేసుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్ భలే ఉంది, అట్ ద సేమ్ టైం కుండలో కాఫీ కాబట్టి ఎప్పుడెప్పుడు తాగుతామా అనే ఫీలింగ్ కూడా ఉంది. సో మీరు హాట్ కాఫీ కూడా చేసుకోవచ్చు. కూల్ కూల్గా ఉంది. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బాగా చల్లగా అయింది. సో ఇవి రెండు ఇప్పుడు కలిపేస్తాం అన్నమాట. గ్లాసులతో తొరిపినట్టు ఇలా తొరిపేసుకుంటే ఇది మనం వడబోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసాం కాబట్టి. ఇలా అయితే నేను వర్కౌట్ చేస్తాను, నా చేత ఏ పని చేయలేదు. సో తొరిపే ఛాన్స్ మీకు ఇస్తే కింద ఏమన్నా పోద్దేమో. సో ముంతలో ముంత అని కూడా అనొచ్చు కదా కుండని, ముంతలో చల్లటి కాఫీ. కుండలో చల్లటి కాఫీ. సో ఆహా, ఇంకా మిగిలింది నురుగులు కక్కుతూ. ఇది తర్వాత అంతా అయిపోయిన తర్వాత కుండలో డైరెక్ట్గా తాగేస్తాం ఇలా. అవును, కుండలో తాగితే ఇంకా బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఫార్మాలిటీస్ ప్రకారం మనం ట్రేలోనే ఇవ్వాలన్నమాట. కొంచెం కాఫీ క్రీమ్, ఫైనల్గా డిజైన్లు ముగ్గులు మా గురుజీ నేతృత్వంలో. ఏంటి చుక్కలు పెట్టలేదు, పెద్దగా తెలియట్లేదండి. సో యాక్చువల్లీ ఈ డిజైన్ ఇలా వేసేసి ఓకే అయిపోయింది అని అనుకున్నాం, కానీ దీన్ని తీసుకెళ్ళి ఇంకాసేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా కొంచెం కూల్ చేసి చల్లగా తాగాలి అనుకుంటే అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. సో మీకు ఎలాగ టైం ఉంది కాబట్టి ఇంకా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తాగడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే, చూసారు కదా చల్లని కుండ కాఫీ తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చల్లటి కుండ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
ఎక్స్ప్రెసో కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 టేబుల్ స్పూన్, కాఫీ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, క్యారమెల్ ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్. చల్లటి కుండ కాఫీ తయారు చేసుకునే విధానం. ముందుగా బ్లెండర్లో పంచదార, క్యారమెల్ ఎక్స్ట్రాక్ట్, పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కుండలో పాలు పోసుకుని ఫ్రిడ్జ్ లో చల్లబరుచుకోవాలి. ఆ తర్వాత మరో కుండలో నీళ్లు పోసుకుని కాఫీ పొడి వేసి కాఫీ డికాషన్ రెడీ చేసుకోవాలి. చివరిగా కాఫీ డికాషన్, పాల మిశ్రమాన్ని కలుపుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని కాఫీ క్రీమ్ పైనుంచి వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చల్లని కుండ కాఫీ రెడీ. చల్లటి కుండ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆహా, నాకైతే ఆ కుండలోనే తాగాలి అనిపించింది. సూపర్, ఒక స్పెషల్ ఎక్స్ట్రా టేస్ట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీనికి యాడ్ చేసామనే ఫీలింగ్ వచ్చింది. మామూలు కాఫీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, భార్గవ్ చెప్పినట్టు కుండలో తయారు చేసుకున్నాం కదా మొత్తం, ఆ కుండ ఫ్లేవర్ నేను ముందుగా చెప్తున్నాను కదా, ఆ కొంచెం టేస్ట్ కూడా కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా చాలా చాలా బాగుంది. కోల్డ్ కాఫీస్లో ఇది కూడా, మంచి కాఫీస్ తాగే ప్లేసెస్లో ఇది కూడా చేరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2 కుండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈవెన్ వీలైతే కుండ గ్లాసులు కూడా, అంటే మట్టి గ్లాసులు కూడా తెచ్చి పెట్టుకొని తయారు చేసుకోండి. ఓకే, మరి కాఫీలు అయిపోయినాయి, ఇక్కడ టిఫిన్ల విషయానికి వెళ్ళిపోదాం. సో ఏం టిఫిన్ ఈ వారం అంతా? మనం తామర గింజలు అనగా ఫూల్ మక్నీతో రకరకాల రెసిపీస్ వండుకుంటున్నాం కదా, యా లోటస్ సీడ్స్. ఇప్పుడైతే నేను తామర గింజలతో సమోసా తయారు చేయబోతున్నాను. ఓకే, సో తామర గింజలతో రకరకాలు వండుకుంటున్నాం, దాంట్లో సమోసా. ఓకే చలో, మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ ప్రాసెస్. ఓకే, నేను తయారు చేయబోతున్నాను తామర గింజలతో సమోసా అన్నమాట. మనం డిస్కస్ చేసుకున్నట్టుగా స్టవ్ ఆన్ చేద్దాం ఫస్ట్. సో ఈ వీక్ అంతా మనం తామర గింజలతో రకరకాల రకరకాల వంటలు, సో దాంట్లో భాగంగా తామర గింజలతో సమోసా. సో లోటస్ సీడ్స్ తో సమోసా. స్పూన్ ఇచ్చి టకటక అంటే ఇవ్వాలా? టకటక అంటే జల్దీ త్వరగా ఇచ్చేసేయండి. స్పూన్ పేరు ఏమైనా టకటక స్పూన్ ఏమైనా ఉంటుందా అని ఆలోచన. తామర గింజలతో ఉపయోగాలు చాలా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. సో ముందు ఇది కూడా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకున్నాం కాబట్టి వేడెక్కాలి. సో అక్కడ అది వేగుతూ ఉంటే ఇక్కడ మనం డీప్ ఫ్రై కోసం ఇది కూడా అంటే వేడెక్కి రెడీగా ఉందనుకోండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు. నూనె కొంచెం మరిగింది, ఇప్పుడు జీలకర్ర, కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా అల్లం, అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం అండ్ ఎండుమిరపకాయలు మజ్జిగ కట్ చేసి పెట్టుకున్నాం చిన్నగా అండ్ అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయ తొక్కలు వల్లడం కూడా దానికి చెత్త పెద్ద ప్రాసెస్ అనమాట. సో కొబ్బరి నూనె చేతులకు రాసుకొని వల్లడం ఇలాంటివి చాలా చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు రెడీమేడ్ దొరికేస్తున్నాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ సూపర్ మార్కెట్లో షాపుల్లోకి వెళ్ళి తొక్కలు వల్చేసిన వెల్లుల్లిపాయలు కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి కాడలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కాలీఫ్లవర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం మంచిగా కడిగేసుకుని. కాలీఫ్లవర్ కడిగేటప్పుడు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, పురుగులు లోపల లోపల ఉంటాయి. కాకపోతే సో నాన్ వెజ్ తినే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ వెజిటేరియన్స్ మేము ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు అని చెప్పాలి అంటే. నాన్ వెజిటేరియన్స్ పురుగులు తినొచ్చా? అన్నీ అదే కదా, అంటే తెలియకుండా ఒకటి వెళ్ళిపోయినా పర్వాలేదు. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, సో వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే సో పైన రెడ్డిష్ తనం కానీ బ్లాక్ రావడం లేదంటే కండ్ర అయిపోతాయి, చేదుగా అయిపోతాయి. సో మీరు కట్ చేసుకునేటప్పుడే నీళ్ళలో వేసుకోవాలి. బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఫూల్ మక్ని తామర గింజలు, ఇవి కూడా డైరెక్ట్ వేసేసుకోవడానికి. డైరెక్ట్ చాలా తేలిగ్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఉప్పు స్పూన్, కొద్దిగా ఉప్పు, మొత్తం
మొత్తం సమోసాలకు సరిపడా వేస్తున్నాను. ఫ్రై కానీ ఏదైనా అయితే మనం పైన సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేస్తే అవే మగ్గిపోతాయి. సో దాన్ని ఎక్కువగా కలపాల్సిన అవసరం. ఓకే, కొద్దిగా గరం మసాలా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకుంటున్నాం కదా. సో లైట్గా మరీ అంత కాకుండా ఓకే. సో మీరు వేయాల్సిన వేస్తారా? వేసేసాను. పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. సాల్ట్ అది వేసినప్పుడు అవన్నీ మిక్స్ అయ్యి ఉప్పు వేస్తే మగ్గుతుంది కాబట్టి త్వరగా మగ్గుతుంది. ఇవేంటంటే డైరెక్ట్ గా మేము తీసుకున్నాము సమోసా వ్రాపర్స్ అన్నమాట. ఇవి మార్కెట్ లో దొరుకుతాయి. సో దీన్ని డైరెక్ట్ గా వ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు తయారు చేసుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే బాగా పలుచగా చేయగలిగితే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇవి తెచ్చేసుకుని వీటి నుంచి తయారు చేసేస్తాం. సో ప్రాసెస్ అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. సో ప్రతిదీ మనకు దొరికేస్తుంది. ఇంతకుముందు ఇలా దొరికేవి కాదు, ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వండేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఏమైనా. ఓకే, ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఐ థింక్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసిన తర్వాత కూడా మగ్గుద్ది, వేడిగానే ఉంది. ఓకే, నువ్వు స్టార్ట్ చేస్తావా? ఇందులో ఒక 4 సమోసాస్ అలా చేద్దాం. ఓకే, లోపల వేయాల్సిన మిక్సర్ అంతా వేయించి రెడీగా ఉంచారు. సో ఇప్పుడు మనం ఈ సమోసా ర్యాపర్స్ అయితే డైరెక్ట్గా తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి సో వీటిని ఉపయోగించి సో సమోసాలు తయారు చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది చాలా సింపుల్ ప్రాసెస్. సో ముందే మనం ర్యాపర్స్ డైరెక్ట్గా తెచ్చుకున్నాం కాబట్టి వీటిని ఒక ఇట్లా ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే మనకి ఈ మసాలా వేసేసి సో ఆ మసాలా మొత్తం దాంట్లో ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది ఓడకుండా ఉండడం కోసం కొంచెం మైదా పిండిని వాటర్లో మిక్స్ చేద్దాం. సో నూనె వేడెక్కింది, ఇవన్నీ ఒకేసారి వేసేసుకుందామా? ఓకే, లోపల సిమ్లో పెట్టుకో. ఓకే, సో సమోసాలు అయితే చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. సమోసాలు చేసే వాళ్ళని ఈ సందర్భంగా వాళ్ళకి ఒకసారి హ్యాట్సప్ కొట్టాలి. కష్టపడి పట్టపట్ట తయారు చేసేస్తుంటారు చిన్న చిన్న సమోసాలు. సో నూనె బాగా మరిగింది కదా? ఎస్, నా వేలు పెట్టాను, మరిగింది. సో మనిషి కాదు, మహామనిషి. ఈ సమోసాలు దీంట్లో ఇలా వేసేసుకుంటే వెరీ గుడ్ జాబ్. పక్షులు ఎక్కడలో వచ్చాయి, చెట్లు ఎక్కడలో వచ్చాయని మీరు ఏం ఆలోచించకండి. మీరు చేస్తే బాగా చేస్తారు మీరు, కరెక్ట్. ఓకే ఓకే, సో భార్గవ్ ఇట్లా సమోసాలు వేయించుకుంటూ ఉంటాడు. ఓకే, వేగిపోయినాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. టడన్ టడాయ్. సో దోర దోరగా వేయించుకున్నాం, మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేయించుకోవచ్చు. వెరీ గుడ్ జాబ్. మొత్తానికి నేను ఎలా అయితే చెప్పానో అలానే వేశాడు. ఏమాత్రం నాకు పని చెప్పకుండా, నా చేతికి ఏమి అంటకుండా. చూసారు కదండి, తామర గింజల సమోసా రెడీ అయిపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. తామర గింజల సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, ఫూల్ మక్ని 1 కప్పు, ఎండుమిర్చి 3, కాలీఫ్లవర్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సమోసా షీట్స్ 4, పచ్చిమిరపకాయ ముక్కలు 4,
కొత్తిమీర కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కప్పు. తామర గింజల సమోసా తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టుకోవాలి. మరో ప్యాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర, అల్లం, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, కాలిఫ్లవర్, వంకాయ ముక్కలు, తామర గింజలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేయించుకుని సమోసాని రోల్స్లా చుట్టుకుని తామర గింజల స్టఫ్ను స్టఫ్ చేసి సమోసాలలా చుట్టుకుని నూనెలో ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తామర గింజల సమోసా రెడీ. చూసారు కదండి తామర గింజల సమోసా ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మేము టేస్ట్ చేసి ఇది ఎంత అద్భుతంగా ఉందో చెప్పబోతుంది. ఇదే తీసుకోవాలని అనుకున్నారు కదా, నాకు తెలుసు, అందుకే నేను తీసుకున్నా. ఆహా, తరకళ్ళు ఆడుతూ పాప తామర గింజలు అయ్యి ఉంది కాబట్టి లోపల వేసిన అంత చాలా టేస్ట్గా. కాలిఫ్లవర్ వేసాము అండ్ వేరే వేరే వంకాయలు వేసాము. ఈ వెజిటేబుల్స్ టేస్ట్ అన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సమపాళ్ళలో బాగా కుదిరాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఒక సమోసాలు పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు, ఆఫ్టర్నూన్ ఐ మీన్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అంతేకాదు, ఎక్కడికైనా టూర్ అది వెళ్తున్నారనుకోండి, సో మీరు పై బెర్త్ మీద కూర్చొని తింటూ ఉంటే కింద బెర్త్ వాళ్ళ జుట్టు అంతా అది పడాలి. తింటే గానీ వేరే వాళ్ళు అలా తినరు. ఓకే, సో అద్భుతంగా ఉంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా తయారు చేసుకుని బాక్స్ లో పెట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చు అని అన్నమాట. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ ఇలాంటి రుచికరమైన వంటకాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.